నన్ను అడుగుతుండేవాళ్ళు వాళ్ళు, మీరు ఎందుకు అంత చిన్న వయసులోనే భీష్ములు అమ్మ వేషం వేశారు అని చెప్పి. అమ్మ వేషమే చూస్తున్నారు కానీ అంత ముందున్న ఆ సాంగ్ అదంతా ఉంది కదా, దానికోసం వేశానని చెప్పి ఏం చెప్తా నాకు మాత్రం తెలుసు. అమ్మలాగే కనపడరు అందులో. మరి తర్వాత నాకు పెద్ద వయసు క్యారెక్టర్ నేను రాలా తెలుగులో, ఇంకా ఉలగం సుట్టే వాలిబన్ అని చెప్పి ఒక తమిళ సినిమాలో చేశా, అందులో బాగా ఎంగేటప్ అయ్యాన్ని. పెద్ద వేషం కాదు కానీ ఓకే, ఎంజీఆర్ గారి పిక్చర్. ఓకే, తెలుగులో ఇవ్వలేదే. ఎప్పుడైతే మనం ముసలమ్మ వేషం వేసామో ఇంచుమించు అలాంటివే వచ్చినాయి అన్నమాట వేషాలు, అందుకని అడుగుంటారు. బాధపడేవాళ్ళ అంటే మీరు అనుకున్నట్టుగా మంచి పాత్ర రావట్లేదు, హీరో ఎక్కడ వచ్చినాయి రాలా. తర్వాత సెకండ్ బాధ కలిగేదే అంటున్నా. బాధ ఉండదా? మరి బాధ ఉంటుంది కదా, మనం ఏదో తప్పు చేస్తున్నావా, మనం ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియటం లేదు, ఇంకేమన్నా దానికి మెథడ్స్ ఉంటాయా, ఏమీ తెలిసేది కాదు. ఎవరైనా ఏమన్నా అంటే స్లో అండ్ స్టడీ అండి, మెల్లిమెల్లిగా వస్తాం అంటే చెప్తాం కదా, మరి ఏం చేస్తాం. అప్పుడు తెలీదు డెస్టినీలు ఇవన్నీ, అప్పట్లో లేదు. అప్పుడు ఇంకా ఉడుకు రక్తమే కదా, ఇంకా ఏదో సాధిస్తాం అని ఉండేది. చెడు జ్ఞాపకాలు అయితే ఏమైనా ఉండయా? ఏమన్నా అసలు అన్నీ అయ్యేగా, మంచియే తక్కువ చేదే ఎక్కువ. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదా ఎంజీఆర్ సచ్చా స్టూడియో అని ఉంది, ఇప్పుడు ఎంజీఆర్ పిక్చర్లో మంచి క్యారెక్టర్ చేశానన్నాను కదా. అప్పట్లో ఏంటంటే నాకు ఫైనాన్స్ ప్రాబ్లం, పెద్ద వేషాలు రావాలంటే అప్పటికీ హీరోయిన్స్ అంతా యాక్ట్ చేశాను అయిపోయింది. జెమినీ స్టూడియో కలెక్టరు జానక్ అనేది ఒక సినిమా తీశారు కదా, దానిలో చిన్న బిట్లు రెండు బిట్లు, ఆ బిట్ల కోసం పిలిపించారు. వెళ్ళి మేకప్ కూడా వేసుకున్న తర్వాత ఆ బిట్లకు కూడా మనం పనికిరామని చెప్పి పంపించేశారు. అది మరి బాధ, మామూలు బాధ కాదు. అప్పటికి నేను హీరోయిన్స్కి యాక్ట్ చేస్తున్నా, పైగా కన్నడంలో యాక్ట్ చేస్తున్నాను. అది బహుశా అప్పుడున్న వర్రీస్ వల్ల ఫేస్ అంతా బాగా ఇదైపోయిందో ఏంటో తెలియదు, లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు పంపిస్తారు. పెళ్ళి అయిపోయింది కానీ మరి ఆయన కోర్టు స్టక్ అయిపోయి వాళ్ళంతా పిఠాపురం వెళ్ళిపోయారు కదా, నేను సింగిల్గా మిగిలిపోయాను కదా ఇక్కడ బాబుతోటి, బాబు మా అమ్మ ఆయన కూడా వెళ్ళిపోయారా? ఆయన అటు ఇటు వచ్చేవారు, మరి ఆయనకి ఫైనాన్స్ ప్రాబ్లమే కదా పాపం. ఓకే, ఆయన కూడా కోర్టులు గొడవలు ఆ గొడవలు తిరుగుతుండేవారు. కోర్టులు అంటే మామూలు కాదు కదా, డబ్బులు కావాలి కదా అన్నిటికీ. అంటే మిమ్మల్ని పోషించేది లేకుండా అప్పటికి ఆ పరిస్థితులు లేవు, కొంచెం కష్టాలు అన్నమాట. అలాంటప్పుడు కుటుంబాన్ని మీరే పోషించుకోవాలి పరిస్థితిలో అవును అవును. ఓకే, మమ్మల్ని నేనే పోషించుకోవాలి అనే పరిస్థితుల్లో అలా జరిగిందనమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బాగా పుంజుకున్నాం, అయిపోయింది. ఎట్లా అంటే అది నిజంగానే ఒక పెద్ద స్ట్రగుల్, ఒక అమ్మాయికి స్ట్రగులే. మరి స్ట్రగుల్ అందుకే చెప్తున్నా కదా, దేనికి వద్దన నో అనే ఇది డబ్బింగ్ చెప్పా, చింతా నాటకాలు ఆడాం. అసలు నాకు ఆ కిరీటాలు అయ్యానంటే మహా ఇష్టమే ఉండదు, ఇప్పటికి కూడా పౌరాణిక వంటి పెద్ద ఇష్టం ఉండదు, కానీ అయ్యే సినిమాలు నాకు. మా గంగరాజు గారని గుడిమెట్ల గంగరాజు గారని రాజమండ్రి, ఆయన వచ్చి ఆ చింతామణి మాస్టర్ గారు వద్దు నా నిద్ర వస్తుందంటే కూడా కూర్చొని నేర్పించి అదే ఆఖరికి మనకి ఆధారం అయింది. చింతామణి నాటకాలు, డబ్బింగులు, రకరకాలు అన్నమాట. సో అదే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పోషించుకున్నా, బాబుని చూసుకోవాలి, అమ్మను కూడా చూసుకోవాలి. మీరు అమ్మ నా దగ్గరే ఉంటుంది కదా, కాబట్టి తన బాబు మీరే చూసుకోవాలి. అమ్మే నాకు సపోర్ట్ కదా, బాబుని చూసుకోవడానికి కదా అమ్మే సపోర్ట్ ఉండేవారు, కాబట్టి నేను ఊళ్ళు వీళ్ళు తిరగడం జరిగేది. తర్వాత పాపం ఆయన ఎంత ప్రయత్నించినా ఆయనకి చాలా కాలం వరకు ఏమి జరగల, ఆయన కూడా స్ట్రగుల్ అవుతూనే పోయారనమాట. ఆయనే పెద్ద, మీరు ఎంతగానో ఒంటరిగా ఉన్నారు, ఆయన మళ్ళీ మీ దగ్గరికి వచ్చారా? మళ్ళీ అంతేనా? వచ్చి వెళ్తుండేవారు. ఆ తర్వాత నేను కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా, ఎప్పుడు చూసినా డ్రామాలు అది తిరుగుతుండేదాన్ని. ఆయన వచ్చి మాత్రం ఏం ప్రయోజనం ఇక్కడికి? ఫైనాన్షియల్గా అటు నుంచి మీకేం? ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు, అందువల్ల వాళ్ళ నుంచి నేను ఆశించలా, నా దగ్గర ఆయన ఏమి విధవలా. ఓకే, అలా జరిగిపోయింది. మీరే పడ్డారు, మీరే మేము కింద పడ్డాం, మీరు పడ్డాం, మొత్తానికి ఇదైపోయింది. కాకపోతే జూబ్లీ హిల్స్లో మాకు ల్యాండ్ ఇచ్చారు, అంటే తక్కువ డబ్బులకి అప్పట్లో. అది కట్టాం, ఇల్లు కూడా కట్టాం, తర్వాత అమ్మేసేసాం మాదాల రవి గారు. ఇప్పుడు ఏదైతే మాదాల రవి గారు షూటింగ్లకు ఇస్తున్నారు, మంది వెళ్ళిన వాళ్ళు కొంతమంది సుజాత గారు ఇల్లు కదా అంటుంటారంట. ఆ ఇల్లు కట్టించింది మీరేనా? కాదు కదా, ఆ ఇల్లు అంతా కట్టలా, మేము 3 బెడ్రూమ్స్కి మొత్తం వేసాం, స్లాబ్ మాత్రం వేయలే, 2 బెడ్రూమ్స్కి ఒక దానికి వేసాం. ఓకే, అట్లా ఉన్నప్పుడే అమ్మేసేసాం అనమాట. తర్వాత ఆయన మొత్తం అంతా ఆయన కట్టుకున్నారు. అంటే మీరు ఎడిదిరిగి అక్కడ పోయేది లేదు కదా? పోయేది లేదు, తెలియలే అప్పట్లో ఇంకా ఏముంది. పైగా మనకు అవసరమయ్యి కూడా అమ్మలేదు, అవసరమయ్యి అప్పులు పాలైపోయాం అమ్మాలనుకుంటే అది వేరు విషయం. అప్పటికి నేను నిలదొక్కున్నా కొంచెం పర్వాలేదు మనం అనుకున్నప్పుడే అమ్మాల్సి వచ్చింది. అది ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం, ఆ తర్వాత ఎందుకు అమ్మాలేదు, అమ్మకూడదు కదా. ఇప్పుడు ఉంటే అసలు చాలా బాగుండేది, ఇంకా ఇంకా బాగుండేది. పర్వాలే, మనకి వర్క్ ఓకే దాని గురించి.